స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై రెండు శనివారం సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మే దాకా చేరుతుంది ఈ రోజు రాశివారి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది దూరపు బంధువులతో కష్ట సుఖాలు పంచుకుంటారు ఆస్తి వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగులకు పని భారం కొంత ఊరట కలిగిస్తుంది కళారంగ వారికి యత్నకార్య సిద్ధి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది పలుకుబడి పెరుగుతుంది సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి వస్తులాభాలు పొందుతారు అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తే తిరుగులేని విజయాన్ని సాధిస్తారు పట్టు విడుపులు అవసరం సమయానికి సహాయం అందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది మిత్రుల సూచనలతో లక్ష్యాన్ని చేరుతారు ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల కనిపిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి బంధువర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామితో అపార్థాలు తొలుగుతాయి కుటుంబ సభ్యులతో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది శివారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇక కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులకు చెప్పి చేయాలి ఖర్చు పెరుగుతుంది నచ్చిన జీవితం లభిస్తుంది ఒక మేలు జరుగుతుంది ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది ఇంటా బయట మీకు ఒత్తిడి ఉంటుంది అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మాత్రం అంతాశాజనకంగా ఆశాజనకంగా లేవు ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగానే ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ తల్లి లేదా తల్లి లాంటి వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి మరియు వారికి ప్రత్యేకమైన అనుభూతిని కల్పించండి ఇది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి